ఇప్పుడే చూసినా జరా నాకైతే ఏం మంచిగా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే దాంట్లో జెన్యునిటీ లేదు, దాంట్లో నిజం లేదు, దాంట్లో ఒక సత్యం అనేది లేదనమాట. జర ఉల్టా పుల్టా కదా దీంట్లో ఏదన్నా ఇట్లా అంటే ప్రాంకులు చేస్తారు కదా అట్లా ఏమన్నా ప్రశాంతి ఏం కాలేదు ఇట్లా అంటారేమో అనుకున్నాను. కానీ ఇదంతా పక్కన పెడితే, వన్ వర్డ్ ఇదంతా పక్కన పెడితే 100 to 100% ప్రశాంత్ అనే వ్యక్తికి చాలా అంటే చాలా మెజారిటీ ఉంది, చాలా అంటే చాలా మెజారిటీ ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో కానీ దాంట్లో కానీ రింగ్ చేస్తుంటే రింగ్ వెళ్తా లేదు అది ఇది అంటున్నారు. అమర్దీప్ వర్సెస్ ప్రశాంత్ అంటున్నారు, నేను అనొచ్చలేదు కానీ అమర్దీప్ ప్రశాంత్ ప్రశాంత్ ఖాళీ గోటుకు కూడా సరిపోడు అమర్దీప్, ఇది మాత్రం నిజం. ఎందుకంటే వాడు ఏమి లేదు, వాడు వేస్ట్ పుక్ లంచోడుకు అనమాట. నేనైతే బూతులు ఎందుకు చెప్తానంటే నాకు అసలు నచ్చని వ్యక్తి అనమాట వాడు. ఎందుకంటే మెడ పెట్టుకుని ఇట్లా గెంటితే నన్నే కానీ గెంటితే 2 ఏట్లు తెగిందిరు నడరా మెడికల్ రూమ్కి నడరా చూసుకుందాం ఏ పోరా బాయ్ ఇదే మంట వచ్చే పనులు అంటున్నాడు. పిచ్చి ఏమన్నా పడితే వచ్చిన తర్వాత ఎర్రగడ్డ వెళ్ళరా బాబు నీకు దండం పెడతారు. శివాజీ గారి గురించి చెప్పాలంటే నిజంగా మేజర్ ఆఫ్ ద చాలామందికి 100 మెంబర్స్ చూస్తే బిగ్ బాస్ 80 మెంబర్స్ శివాజీ గారి ఫ్యాన్స్ ఉంటారు, నచ్చుతారు ఏదో ఒక్క పాయింట్లో ఆయన నచ్చిన వాళ్ళు ఉండరు. అలాంటిది నాగార్జున గారు ఎందుకు తిట్టారంటే ఇప్పుడు హాట్ టు హాట్గా వెళ్తుంది కదా, ఏం చూస్తానరా బిగ్ బాస్ ఆల్రెడీ తెలిసిపోయిందిరా ఇంకా ప్రశాంత్ గారు గెలుస్తాడు ఇంక ఈయన సెకండ్ ప్లేస్లో ఉంటారు అన్న మా మైండ్ సర్క్యులేషన్ మార్చాలి మొత్తం ఏదైతే లాక్ను విడదీయాలి అని ఈ నాగార్జున గారు మొత్తం పాయింట్ ఆఫ్ వ్యూ చేసి ఇంకా మొత్తం కొలాబ్ చేస్తారనమాట. అక్క అయితే బయటకు వచ్చేసింది అది మాత్రం హ్యాపీ, నాకు ముందే తెలుసు శోభా శెట్టి వచ్చేస్తుందని. నీమా అది ఇప్పుడు కాదు ఎప్పుడు రావాల్సింది. సరే రైట్ ఇంకేమన్నా అడగాల అమర్దీప్ ఎందుకన్నా పిచ్చోడన్నాడు, జనరల్గా పిచ్చోడాడు పిచ్చోడాడు బ్యాడ్ కాదు, పొరపాటున వాడిని తీసుకెళ్లారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఎన్ని సంవత్సరాల నుంచి తెలిసి 9 సంవత్సరాల నుంచి ఇంకొకటి బాడీ బిల్డర్ ఉంటాడు కదా ఏం పేరు కాదు అర్జున్, అర్జున్ 9 సంవత్సరాల నుంచి ఒకటే సీరియల్ కానీ కంపెనీ కానీ చేస్తున్నారు. అలాంటి అర్జున్ కూడా హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీడితో మాట్లాడకూడదు, వాడు పక్కొచ్చి ఏమన్నాడో తెలుసా అరే నాకు బయట ఇజ్జత్ ఉంది ఇప్పుడు వీడితో మాట్లాడితే వీడి ఫ్రెండ్ అని ఇజ్జత్ మొత్తం పోద్ది అన్న మైండ్ సెట్ ఉంది అడికి. ఎందుకంటే నిజంగా నిజంగా ఎవరైతే అర్జున్ ఉన్నాడో అర్జున్ కానీ ఫస్ట్ నుంచి వచ్చుంటే ప్రశాంత్ వర్సెస్ అర్జున్ అందరం అది మాత్రం హార్ట్ఫుల్గా చెప్తున్నారు. ఇప్పుడు మధ్యలో రావడం వల్ల అర్జున్కి ఎలాగే ఇవ్వరు, టాప్లో చాలా టాప్లోకి వెళ్ళాడు హైయెస్ట్. ఎందుకంటే ఏ చేయాలో అదే చేశాడు. కానీ నాగార్జున గారు తప్పండి మీరు అలా చేయడం, ఎందుకంటే చాలామంది మనసులు హట్ట అయినట్టున్నాయి అనమాట. నాకే అంటే నాకు ప్రశాంత్ ఎవడని నాకు తెలియదు, ఈయన ఎవరు శివాజీ ఎవరు నాకు తెలియదు. కానీ వాళ్ళు ఆట చూస్తున్నా మా ఆవిడ ఎలాగైనా చెప్తుంది అరే వీళ్ళు మంచిగా ఆడిండ్రు కానీ ఆ దొంగన కొడుకు ఎట్లా దోషిండు వీళ్ళు తిట్టిండ్రు వెళ్ళాలి. కానీ నాగార్జున గారు మీరు పొరపాటున కప్పు మాత్రం ఆడి చేతిలో పెట్టుంటే మీకు చెప్ప మిగులుతుంది అండి నాగార్జున గారు, ఇది మాత్రం లేదు. నాకైతే రావాల్సింది ఈయనండి శివాజీ గారు, కానీ ఆయన రావడం ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ వల్ల కొంచెం 4-5 గేమ్లు ఆడలేదు కాబట్టి ఆయనకి ఇవ్వకూడదు లెక్క ప్రకారం. ప్రశాంత్కి 100 to 100% ఇవ్వచ్చు, దాని తర్వాత ఎవరు అంటే ఎవరు ఎవరు తోపు అనమాట ఎవరు. చాలా మంచి కంటెంట్ ఇచ్చాడు అనమాట, చాలా ఒక తెలుగు ఒకటే వస్తుంటే ఇంకా ఫ్యాన్స్ అయిపోదును. ఎవరు వర్సెస్ ప్రశాంత్ అని పెట్టండి, మీకు దండం పెడతాను మీరు యూస్ కోసం. ప్రశాంత్ కోసం పిచ్చుకోడు సారీ అమర్దీప్ గడు అని మాత్రం పెట్టద్దు, ఎందుకంటే మంచి కంటెంట్ ఇచ్చాడు అనమాట. ఎవరో ప్రశాంత్ మంచి ఇది ఉందన్నమాట, ఉంటుంది ఆ పిల్ల ఉంటుంది చాలా నాకిడ్గా ఆడుతుంది కాబట్టి ఉంటుంది ఉంటుంది. ఇంకా టాప్ 5 అంటే ఇంకెవరు ఉన్నారు, ఇంకొకళ్ళు ఎలిమినేట్ అయితే అయిపోయినట్లే ఆల్రెడీ అక్క అయిపోయింది, ఇంకొకళ్ళు ఉంటారా ఇంకొకళ్ళు నాకు తెలిసి ఎవరైతారు ప్రియాంకే ఉంది ఇంకెవరు లేరు. అయ్యి పట్టి పట్టి కింద అయిపోతే మన అర్జున్ కూడా అయిపోవచ్చు, ఎందుకంటే మధ్యలో వెళ్ళిండి కాబట్టి పంపించేయచ్చు అనమాట. ఇంకా నేను ఇంకేం చెప్పనండి, ఇది ఈ రోజు మాత్రం ఎలక్షన్కి ఎవరు నెగ్గుతాడా అని ఎంత ఎదురు చూసారు లేదు తెలియని ఈ దీనికి మాత్రం చాలా అంటే చాలా ఈగల్లి ఎలక్షన్ వర్సెస్ బిగ్ బాస్ అని పెడితే బిగ్ బాస్ అనే వస్తుంది 100 to 100% ఓటింగ్ అనమాట. ప్రశాంత్ నువ్వే గెలవాలి, లవ్ యూ.